డిఎస్సిపై తొలి సంతకం ఈ పెన్నుతోనే అని వార్త కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని చంద్రబాబు బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది. బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలి, గంజాయి కావాలంటే జగన్ రావాలి అనే చేసినటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఈ సీఎంను సవాల్ చేస్తున్న ఒకటిన సచివాలయం సిబ్బందిని ఇంటింటికి పంపి పింఛన్లు ఇప్పించాలని చెప్పేసి కూడా ఆ వార్త హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక 25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ కూడా చేయడం జరిగింది. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు, దోపిడీ దొంగల బుద్ధి చెప్పండి అని చెప్పేసి షర్మిలా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్ చేయడం జరిగింది. కలెక్షన్ కింగుల్లా వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకుని తింటున్నారని చెప్పేసి ఆ సీట్లు మార్చుతున్నారు అనేది వార్త కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక రాష్ట్రంపై ఈసీ ప్రత్యేక నిఘా, ఎన్నికల కోడ్ తర్వాత కొనసాగుతున్న హింస సమస్యాత్మక ప్రాంతాన్ని కూడా గుర్తించే ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా ఈసీ కూడా చెప్పడం జరిగింది. పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తాం, వారం ముందుగా ఇంటింటికి ఓటర్ స్లిప్పులు కూడా అందజేస్తాం. ఇక పెమ్మసాని ఆస్తులు 5,705 కోట్లు. అమెరికా హైదరాబాద్ విజయవాడ గుంటూరులో చంద్రశేఖర్కు ఆస్తులు, రోల్స్ రాయిస్తో పాటు బెంచ్ కార్లు సొంతం, దేశంలోని టాప్ ధనిక ఎంపీ అభ్యర్థిగా ఒకరంటూ హైలైట్ కూడా చేయడం జరిగింది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి. ఇక తుది విడతకు సిద్ధం, నేడు సోషల్ మీడియా ప్రతినిధులతో భేటీ. ఇక 26న ఇడుపులపాయ నుంచి మలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం. అదే రోజు ఎన్నికల మేనిఫెస్టో విడుదల. 11 వరకు ప్రజల్లోనే సీఎం జగన్, నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు. 15 రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. రేపటితో ముగియనున్న బస్సు యాత్ర. 24 సాయంత్రంకి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్. జగన్ ఇన్కమ్ 57.74 కోట్లు, చిరాస్తులు 483 కోట్లు, స్థిరాస్తులు వచ్చేసి 11.3 కోట్లు. సతీమణి భారతి ఆదాయం సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. 26 కేసులు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడి, జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు. ఇక 26న మరో సెట్ స్వయంగా సీఎం జగన్ దాఖలు చేయనున్నారు. ఇక నేడు పవన్ నామినేషన్, 30,000 మందితో ర్యాలీ ఏర్పాట్లు. పవన్ హెలికాప్టర్కు సాంకేతిక లోపం, టేకాఫ్ సమయంలో సమస్య చేయడంతో అక్కడనే ఉండిపోయినటువంటి పవన్. వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేదవత్ సోమ్లాల్. ఇక 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి. ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడులో జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు, ఆయన ఒకరి ఆస్తే 529.87 కోట్లు అనే వార్తను కూడా ఈనాడులో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి ఏపీ ఎడిషన్లో ఓ విజేత జైత్ర యాత్ర, రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్, మేమంతా సిద్ధం బస్ యాత్ర. ఇప్పటిదాకా 20 రోజుల పాటు 21 జిల్లాల్లో సాగిన యాత్ర ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగింపు. ఇక తెలంగాణ సంబంధించిన విషయం చూద్దాం. తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాము. మొదటగా ఈనాడు చూద్దాం. ఈనాడులో మోడీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హైలైట్ చేయడం జరిగింది. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక, ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం, భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారనే వార్త కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక సూరత్లో ఏకగ్రీవం, లోక్సభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్. ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు. చివరి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు 4,568 కోట్లు. ఇక వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేదవత్ సోమ్లాల్. ఇక రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం, మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా, అబద్ధాలు పునాదులపై అధికారంలోకి వచ్చారనేది హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ అంటే కరువు కోతలు కష్టాలు, మీ హామీలే మీకు భస్మాసులు అస్తలు అవుతున్నాయని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. భరోసా సీనియర్ నేత హరీష్ రావు ధ్వజం. 30న 10వ తరగతి ఫలితాలు. ఇక సాగర్ టేల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చడం కృష్ణా బోర్డ్ చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఫిర్యాదు.
ఇక మరో వార్త చూద్దాం. ఖమ్మం పంచాయతీ ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయతీ బట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం, అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షులు. ఆంధ్రవతి విషయం చూద్దాం, ఆంధ్రవతిలో హైలైట్ చూద్దాం ఒకసారి. ఇక మీ ఇల్లు నగలు అన్నీ లాక్కుంటుందని చెప్పేసి కూడా వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు నగరంలో ఫ్లాట్ ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారని చెప్పి మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ఇండి కూటమి ఈ పద్ధతిని భారత్లో అమలు చేయాలని చూస్తున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ విమర్శలు, ప్రధానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు. గుబులు గులాబీ కాంగ్రెస్లో తేలని టికెట్ల పంచాయతీ పెండింగ్లోనే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు. ఖమ్మంలో రఘురామరెడ్డితో పాటు రాయనాగేశ్వర మధ్య పోటీ. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో గులాబీ రథం ప్రజాపదం వారిది కళ్ళమంట. ఒకసారి మరొక హైలైట్ చూద్దాం. ఇక కాంగ్రెస్ లక్ష్యం దూరమే, టార్గెట్ 14, మిషన్ 15 కష్టసాధ్యమే అంటున్న పార్టీ అంతర్గత సర్వేలు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత